నిన్నటి రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మరణించిన సీనియర్ న్యాయవాది కొమరెడ్డి రాములు మరణం పట్ల హుస్నాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిత్తారి రవీందర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొమరెడ్డి రాములు సుప్రీంకోర్టులో న్యాయవాది అని, ఈ ప్రాంత ప్రజల సమస్యలుంటే తన వంతు న్యాయ సహాయం చేసేవారని గుర్తు చేసుకున్నారు. నిన్నటి రోజున శ్రీ దివంగత నేత కొమరెడ్డి రాములు గారు హైకోర్టు న్యాయవాది, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి కొమరెడ్డి రాములు గారు అకస్మాత్తుగా నిన్న అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుకుంటూ ఈ ప్రాంతవాసులకు చాలా విచారకరము. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కక్షిదారులకు ఇటు హైకోర్టులో కానీ ఇటు ఢిల్లీ సుప్రీంకోర్టులో కానీ తన వంతు బాధ్యతను నివర్తిస్తూ పేదల కక్షిదారులకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ ఎనలేని కృషి చేస్తున్నటువంటి నిన్న మన కొమరెడ్డి రాములు గారికి అతని మరణం పట్ల హుస్నాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన నేను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని మా బార్ పక్షాన తెలియజేసుకుంటూ భగవంతుడు వారి కుటుంబానికి సానుభూతిని మనోధైర్యం భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి వారి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా కొమరెడ్డి రాములు గారు 2004 నుంచి 2009 వరకు కూడా మన మెట్పల్లి ప్రాంతంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. అదేవిధంగా మన భార్య కొమరెడ్డి జ్యోతి కూడా ఎమ్మెల్యేగా పనిచేసినారు. నేను చాలా ఈ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు మాకు అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి, చాలా మంచి మర్యాద మనిషి. అంత పెద్ద ఒక న్యాయవాది కోల్పోవడం కూడా ఈ ప్రాంతానికి చాలా ఇబ్బందికరమైనని చెప్పి తెలియజేసుకుంటూ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను.